I am Sheshu. Ah, the chance to go to the hospital. ఎవరు లైనా తాటి వేయాలని చూస్తున్నావా? పడగ నీడన పడుకున్న వాడికి నీళ్ళని ఇస్తాను. అదే పడగ మీద అదే పడగ తాటి వేయాలని చూస్తున్నావండి. తాట తీస్తాను. అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఉంది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది విజయ్. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావే రేఖ, అది నా కేక్. ఈ బాడీలో గుండెకాయ లాంటిది, ఈ కళ్ళకి కన్నురప్ప లాంటిది. పెద్దలాగా వచ్చి నా కళ్ళను పడవాలనుకుంటున్నావా? నా గుండెకాయను తీసుకెళ్ళాలనుకుంటున్నావా? తప్పు తప్పు విజయ్. రే తప్పు అని ఈ విజయం ఆచరిస్తున్నావా? తప్పు లేచిపోతే నీకెందుకురా లవ్వు? ఈ చెమటలాగానే రక్తం బయటకు వస్తుందని తెలియజేయటానికి ఈ బాడీ నుండి ఒక్క రక్త పొట్టు కూడా బయటకు తీయడానికి ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదురా? అలాంటిది ఎవడన్నా ట్రై చేస్తే వాడి తల పుచ్చ లేచిపోయినట్టు లేచిపోతురా? ఎంతో మంది బాడీలతో కబడ్డీ ఆడుకున్న రేఖ మీద ఉన్న ప్రేమను చంపుకో, లేకపోతే నేను నిన్ను చంపుతా. అబద్ధం చెప్పను. నేను నిజమే చెప్తున్నా. అధిక ప్రలాపం ఆకపోతే అడ్రస్ ఆకాశానికి మారుతుంది. నా అడ్రస్ ను మార్చలేవు విజయ్. తెలుసా మానవత్వం మత్తకైనా మరిపురాలి మా కర్కటకండ. మనుషుల రక్తాన్ని రమ్ముల తాగే బ్రహ్మ రాక్షసండ. నాలో ఉన్న రాక్షస తత్వాన్ని మేల్కొల్పవద్దు. వదిలే రేఖను మర్యాదగా వదిలే శల్ప. వెళ్ళకపోతే నేను పంపిస్తా. అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నా? ఒక దేశద్రోహి తమ్ముడు అన్న మాట. రణధీర్ అంటేనే రక్తం తాగే రాక్షసి లాంటి వాడు. కళ్యాణికి కాలు నీలాంటి కొడుకుల్లోకానికి పంపే మహాకర్కటకుడు. ఏయ్ భయమా నాకా? నెవర్. పౌర హక్కులకు భంగం కల్పించే మీలాంటి దుర్మార్గులు అంత చేయడానికి పుట్టిన పౌరుణ్ణిరా? నాకు భయమా? నెవర్. రక్త మాట ముద్దు బిడ్డ. రక్త మాట ముద్దు బిడ్డ. నెత్తి మీద మూడు సింహాల టొబ్బి పెట్టుకొని సింహంలా దర్శించే మీలాంటి ఎంతో మంది పోలీసులను, భరత మాత ముద్దు బిడ్డలను, నీలాంటి ఎంతో మంది పోలీసులను చరిత్ర మార్చినదిరా, చరిత్ర మార్చినదిరా. మేము నీ చరిత్ర నేను మారుస్తారా? మార్చాలని చూసే వాళ్ళకి మేము రాసే శాసన. మరణ శాసన.
నీ శాసనాన్ని తిరిగి రాసి నీ చరిత్రను మార్చి నవ సమాజ స్థాపనకు నాంది పలుకుతారా? నిప్పుతో చలగాటమా? కాదు, న్యాయంతో పోరాటం. అన్యాయంగా చచ్చిపోతావు. ఈ విధానం చావడానికి పుట్టలేదురా, ఇలాంటి దుర్మార్గులు అంత చేయడానికి పుట్టాడురా. మమ్మల్ని చంపడానికి నువ్వేవుడిరా? కర్కలయుద్ధంలో తుపాకీ చేత పట్టిన సైనికుడివా లేక చట్టానికి చుట్టానివా? న్యాయంగా పోరాటానికి చట్టమే ఎత్తలేదురా, కర్తవ్యం నిర్వహిస్తే చాలురా. విజయ్, మంచిగా చెప్తున్నాను విను, లేకపోతే నేను నిన్ను చంపాల్సి వస్తుంది. ఓకే, వెళతాను వెళతాను. నువ్వు నా విషయంలో రెండే రెండు తప్పులు చేశావు. ఒకటే, నా పక్కలో పడుకోవలసిన రేఖను నీ పక్కలోకి తిప్పుకున్నావు. మా అన్న రణధీర్ పేరు చెప్పిన నువ్వు అసలు భయపడతలేదు చూసావా? అది నాకు నచ్చలా. ఇప్పుడు వెళుతున్నాను, వస్తా, మళ్ళీ వస్తా, తెగ నరుకుతా. పద్మాస్, మీలాంటి చాలా మంది ఎంతో మందిని చూశాను రా, పోరా పిల్ల కుంక. హాయ్ విజయ్, సారీ లేట్ అయింది. ఏంటి కోపమా? నీ కోపం తగ్గాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది? కళ్ళు మూసుకో, చెప్తాను. హలో విజయ్. మిస్టర్ విజయ్, ఏంటండి అలా నిలబడిపోయారు? బుగ్గ మీద పెట్టిన ముద్దు పెదాల వరకు చేరుతుందేమని ఎదురు చూస్తున్నా. అలా అయితే చూస్తూ వెళ్ళండి, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? మా ఇంటికి. వచ్చింది వెళ్ళడానికా? మరి దేనికో? ప్రేమలోకంలో విహరించడానికి. లేత లేత పరువాలతో నవ యవ్వనంతో మిసమిసలాడే నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? మరి అలా అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఈ హృదయంలో నీ హృదయం కలిపి స్వర్గలోహాల్లో విహరించాలనుకుంటున్నాను. కమాన్.